ఇటీవల కాలంలో ఆత్మకూరులో వినయ్ అనే వ్యక్తిపై జరిగిన దాడి విషయంలో మళ్ళా మతాలకు కులాలకు సంబంధం లేదని, కొన్ని సోషల్ మీడియా వ్యవస్థలు కులాల మధ్య చిచ్చుబెట్టే రకంగా మాట్లాడుతున్నాయని, వారు ఇలాంటి పోస్టింగులు చేసేటప్పుడు పోలీస్ అధికారులను అడగాల్సిన అవసరం ఉందని ఆత్మకూరు డిఎస్పీ కోటారెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అసత్య ప్రచారాలు నమ్మొద్దని, కుల మతాలు రెచ్చగొట్టే వార్తలను నమ్మొద్దని ఆయన హితవు పలికారు. అక్టోబర్ 23 సుమారు ఉదయం 9 గంటల ప్రాంతంలో మన ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఒక చిన్న సంఘటన జరిగింది. అదేంటంటే మెకానిక్ షాప్ అతని వంశీ అనేది మెకానికల్ షాప్ ఓనర్ అతని అతని దగ్గర వినయ్ అని రౌత్ వినయ్ అని చిన్న 17-18 ఇయర్స్ బాయ్ బుచ్చిరెడ్డిపాలెం నేటివ్ అవుతుంది. బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఇక్కడికి వచ్చి మెకానికల్ షాప్ లో పని చేయడానికి జస్ట్ ఒక 1 వీక్ ముందే ఆ ఇన్సిడెంట్ జరగక ముందు 1 వీక్ ముందే వచ్చి మెకానిక్ షాప్ లో జాయిన్ అవ్వడం జరిగింది. అంత దానికి కొద్దిగా అంటే మనము అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కొద్దిగా ఇది వైట్ నెరకు తర్వాత డ్రగ్స్ తాగేదానికి అలవాటు పడి ఆ చిన్న వయసులోనే వైట్నర్ పిలిచి చేసేదానికి కొద్దిగా ప్రాబ్లంగా ఉన్నాడని చెప్పేసి వాళ్ళ మదర్ వాళ్ళ అతని అక్కడ బుచ్చిరెడ్డిపాలెం కాకుండా వాళ్ళ పిన్ని సుమతిని ఉంది ఇక్కడ ఆత్మకూరులో, ఆమె ద్వారా ఇక్కడ షాప్ లో చేర్పడం జరిగింది. కొద్దిగా బాగుపడతాడని ఉద్దేశం కదా, అది మాల్ అది వినయ్ గురించి. అయితే ఈ ఈ షాప్ లో మెకానిక్ షాప్ లో పనిచేసేటప్పుడు ఆ ఎదురుగా బట్టల షాప్ ఒకటి ఉంది, అది పరుక్ అనే అతని బట్టల షాప్. ఆ పరుక్ అనేది బట్టల షాప్ అతని ఓనరు ఆ బైక్ ను ఈ మెకానిక్ షాప్ ఆపోజిట్ లో ఉండే మెకానిక్ షాప్ దగ్గర ఇక్కడ స్థలం లేనందువల్ల అక్కడ పార్కింగ్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఆ క్రమంలో అతని బైక్ వైర్లు తీసినారని చెప్పేసి తర్వాత ఆ లైటింగ్ వైరు సైలెన్స్ వైరు ఇట్లా కొంత వైర్ కట్ చేసినారని చెప్పేసి ఒక ఎలిగేషన్ మీద చిన్న తగాదు జరిగింది. అంత ముందు రోజు కూడా ఆ 23 సైలెన్స్ ఇది కూడా అన్ని చేసినారని చెప్పేసి దాని మీద చిన్న ఘర్షణ జరిగింది. ఎవరు తీసినారంటే ఈ మెకానికల్ షాప్ వాళ్ళే ఇక్కడ స్పార్క్ చేసినారని, వీళ్ళే చేసి ఉంటారు దీనికి వంశీ షాప్ వాళ్ళే బాధ్యులని వీళ్ళు తగాదు పడడం జరిగింది. దాని మీద ఘర్షణ జరిగింది. ఆ రోజు పోలీస్ స్టేషన్ కూడా వచ్చారు. ఆ ఘర్షణ మన పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఇద్దరు ఒకరినొకరు కాంప్రమైజ్ అయిపోయి ఇది ఇట్లాంటి జరగకుండా చూసుకుంటామని చెప్పేసి ఆ రోజుకు వెళ్ళిపోయినారు. మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం కూడా ఇదే విషయం మీద మళ్ళీ ఘర్షణ జరిగింది. దాంట్లో మన కానిస్టేబుల్ కూడా వెళ్ళి ఇద్దరికి సరి చెప్పి పోవడం జరిగింది. ఆ తర్వాత ఈ ఈ ప్రాసెస్ లో అతని అభినయ్ అనే పిల్లవాడు బుచ్చిరెడ్డిపాలెంకు వాళ్ళ పిన్ని కూడా మళ్ళీ నేను ఇక్కడ తీసుకుని వస్తే ఆమె కూడా అంటే అతనికి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఇక్కడికి వచ్చి మమ్మల్ని కూడా బదనాం చేస్తున్నాడు ఇతని ఈ పిల్లోడు, కాబట్టి మీ పేరెంట్స్ చెప్పేసి ఇక్కడ సక్రమంగా లేకపోతే నువ్వు ఇబ్బంది పడాల్సింది వస్తుంది, మాకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఆ బ్యాక్గ్రౌండ్ లో అతని బుచ్చిరెడ్డిపాలెంకి వెళ్ళి 24 మార్నింగ్ హ్యాంగింగ్ చేసుకోవడం జరిగింది వాళ్ళ ఇంట్లో. ఆ విషయాన్ని ఈ మా సుమతి కానీ వాళ్ళ చనిపోయిన అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఆ రోజు ఇవ్వలేదు. అది అన్నేచురల్ గా చనిపోయింది, సూసైడ్ ఇది వాస్తవంగా అయితే పోలీసుకి రిపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వకుండా ఆ శవాన్ని తీసుకుపోయి జలదంకి మండలంలో ఒక విలేజ్ లో వాళ్ళ నేటివ్ ప్లేస్ ఎక్కడ మళ్ళీ అక్కడ ఆ శవాన్ని పూడ్చిపెట్టడం జరిగింది. ఇది అది 24 జరిగింది. ఇది ఈ సందర్భంలో ఈ ఇతన్ని ఆడ ఘర్షణ జరిగిన వీడియోలు కొన్ని రావడం వల్ల ఈ మొబైల్ పిన్ని సుమతి అనామ దీన్ని కొంత అతన్ని కొట్టి మానసికంగా గద చెంది కొట్టడం వల్ల అవమానించడం వల్ల జరిగింది అనేది ఆమె అభియోగము. దాని మీద సోషల్ మీడియాలో కూడా ప్రెస్ వాళ్ళు కూడా మీకు చెప్పడం జరిగింది. దానికి ముందు వెనక బ్యాక్గ్రౌండ్ ఇది. దాని మీద ఆమె వాళ్ళు మేము పోలీస్ స్టేషన్కి వచ్చినా కానీ అది అక్కడ సూసైడ్ చేసుకున్నాని ఆఫ్టర్ దాట్ థాట్ తో తర్వాత మొన్న రీసెంట్ గా 3 రావడం జరిగింది. వస్తే ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో సూసైడ్ చేసుకున్నారు కాబట్టి అక్కడ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి మన వాళ్ళు గైడ్ చేయడం జరిగింది. అక్కడికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ నిన్న ఇవ్వలేదు. అంటే రిపోర్ట్ వాళ్ళు ఏదో హత్య చేసినారు అన్నట్టు అట్లా ఇచ్చినట్లు ఉంటే అది కాదు, రియల్ గా ఏం జరిగిందో అది ఇవ్వమని అడిగినారు పోలీసులు బుచ్చిరెడ్డిపాలెం. దాని మీద ఈ రోజు వాళ్ళు తల్లిదండ్రులను పిలిపించి రిపోర్ట్ కూడా తీసుకుని దాన్ని దర్యాప్తు చేసి దీంట్లో ఎవరైతే బాధ్యులు ఉంటారో దాని దర్యాప్తు వాస్తవాలు
నిగ్గు తేలిన తర్వాత దర్యాప్తు తేలిన విషయాలను బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలి. ఇంకోటి అందరికి విజ్ఞప్తి ఏంటంటే, ఇది ఓన్లీ షాపుల దగ్గర బైక్స్ పెట్టుకుని బైక్ లో వైర్లు కట్ చేసుకుని వచ్చిన ఘర్షణ తప్ప ఎలాంటి హిందూ ముస్లింస్ గాని లేకుంటే ముస్లింస్ కు హిందూస్ సంబంధించి గానీ తగాదాలు గానీ ఇవి కావు. పర్సనల్ గా ఆ షాప్ దగ్గర బైక్ పెట్టుకునే విషయంలో వచ్చిన తగాదాలు మాత్రమే. దీన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. దీంట్లో ఎలాంటి మత సంబంధమైన విషయాలు గాని కుల సంబంధమైన విషయాలు గాని లేవు. అతను సూసైడ్ చేసుకున్నాడంటే దానికి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వకుండా అక్కడ పూడ్చిపెట్టడం అనేది తప్పు. అది ఏదైనా కానీ అన్నేచురల్ డెత్ జరిగినప్పుడు పోలీసు ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వాలి, తీసుకోవాలి. దాని పోస్ట్ మార్టం జరిగితే రీజన్స్ తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడైనా వాళ్ళు ఇస్తే, ఈరోజు ఇస్తున్నారు రిపోర్టు, దాని మీద కేసు కట్టి దర్యాప్తు చేసి దాని బాధ్యులు ఏదైనా ఉంటే మేము తగు చర్యలు తీసుకున్నాం. ఇది ఇక్కడ ఘర్షణ జరిగి సర్దుబాటు చేసుకుని వెళ్లారు ఆ పార్టీ వరకు. ఇక్కడ ఎక్కడైతే సూసైడ్ చేసుకుంటుందో అది మేజర్ గా సూసైడ్ చేసుకున్న ప్రదేశంలో ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో రిపోర్ట్ ఇస్తారు. అక్కడ బుచ్చిరెడ్డిపాలెం టౌన్ లో చేసుకున్నది కాబట్టి బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో, కాబట్టి బుచ్చిరెడ్డిపాలెంలో ఈరోజు ఇస్తున్నారు వాళ్ళు రిపోర్టు. ఇచ్చే కేసు కట్టి దాని మీద చర్య తీసుకుని దాని బాడీని కూడా ఎగ్జిమేట్ చేసి ఇన్ కేసు దాంట్లో దాని పూర్తిగా సమగ్రమైన దర్యాప్తు జరిపిన తర్వాత దాని మీద చర్యలు తీసుకుంటారు.